నమస్తే అండి. దేవునికి పెట్టే పువ్వుల విషయానికి వస్తే మన చెట్లల్లో ఉంటే కోసుకొచ్చుకుంటాము. అందరికీ చెట్లల్లో పువ్వులు లభించకపోవచ్చు కదా, అందుకని కొనుక్కొచ్చుకుంటాము. ఇప్పుడు అన్ని పువ్వులు ఒకటేగా దొరుకుతున్నాయి కాబట్టి బంతులు, చామంతులు, రోజా పువ్వులు, గులాబీలు, ఇప్పుడు చిట్టి గులాబీలు బాగుంటున్నాయి కదా. పూజ చేసుకున్న తర్వాత మరుసటి రోజుకి పువ్వులు కూడా ఫ్రెష్గానే ఉంటున్నాయి, వాడిపోవట్లేదు. ఇంకా అట్లాంటప్పుడు అవి తీసేయాలంటే బాధ వేస్తుంది అన్నమాట. చూడండి, ఫ్రెష్గా ఉన్నప్పుడు తీసి పడేయాలంటే కొంచెం బాధ వేస్తుంది. కానీ మనం తలలో పెట్టుకోవచ్చు అంటే ఒక పువ్వు రెండు పువ్వులు పెట్టుకోగలం, కానీ అన్నీ పెట్టుకోలేం కదా. అట్లాంటప్పుడు ఈ పువ్వుల్ని ఏం చేయాలంటే ఒక పంచపాత్ర ఒకటి ఉంటుంది కదా, దాన్ని తీసేసుకొని అందులో నీళ్లు నింపేసి ఈ పువ్వుల్ని అందులో పెట్టేస్తాను నేనైతే. అది ఈశాన్యం మూల కానీ లేకపోతే టీపాయ్ మీదైనా పెట్టేసుకుంటే మనకి చాలా ఆహ్లాదంగా ఉంటుంది వాటిని చూస్తూ ఉంటే. గులాబీ పూలు అయితే ఇంకా చాలా అందంగా ఉంటాయి కదా, మధ్యలో ఒక గులాబీ పెట్టినా కూడా చాలా బాగుంటుంది. నేను ఆర్భాటంగా ఏమి ఎక్కువ పెట్టను, పువ్వులు ఒక్కొక్క పడడానికి ఒక్కొక్కటి అన్నట్లు పెడతాను. మిగతావి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరుసటి రోజు వాడుకుంటాను. ఇలా పెడితే చాలా అందంగా ఉంది కదా. మీరు చేశారా ఇలాగా?